బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎంతైనా దోచుకోవచ్చు. ఇది నేటి ట్రెండ్. కానీ కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేస్తున్న పనులకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అధికారం చేతిలో ఉంటే ఆస్తులను కాపాడుకునే నాయకులున్న నేటి రోజుల్లో అధికారం ఉన్నప్పటికీ తనను నమ్మి తనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలని రోడ్డు వెడల్పులో భాగంగా తన ఇంటిని కూల్చివేసి కామారెడ్డి ప్రజల హృదయాల్లో మరోసారి స్థానం సంపాదించుకున్నారు. రహదారి విస్తరణ నిమిత్తం కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తన సొంత ఇంటిని కూల్చివేయించారు. 1000 గజాలకు పైగా ఉన్న స్థలాన్ని R&B శాఖకు అప్పగిస్తున్నట్లు, దీని విలువ 6 కోట్ల రూపాయలు ఉంటుందని ప్రకటించారు. కామారెడ్డి పట్టణ ప్రాంత మాస్టర్ ప్లాన్ లో జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి పంచముఖి హనుమాన్ ఆలయం మీదుగా రైల్వే గేట్ వరకు ఉన్న రోడ్డును 80 అడుగుల రహదారిగా నిర్ధారించారు. ఇది ఆక్రమణల కారణంగా 34 అడుగులకు తగ్గిపోయింది. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండే ఈ రోడ్డు విస్తరణ అత్యంత అవసరమని గుర్తించిన ఎమ్మెల్యే కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా స్థానికులు, పురపాలక, రోడ్డు భవనాల శాఖ అధికారుల సమక్షంలో కామారెడ్డిలో తన పూర్వీకులు నిర్మించిన సొంత ఇంటిని ప్రక్రియలతో కూల్చివేయించారు. తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన 10 రోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. 1000 గజాలకు పైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రహదారుల విస్తరణ చేపట్టినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతోనే కూల్చివేసినట్లు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెల్లడించారు. రహదారుల విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్రమణల పేరుతో నిరుపేదలు తొలగించబోమని ప్రకటించారు. ఎమ్మెల్యే నిర్ణయాన్ని పట్టణవాసులు స్వాగతిస్తున్నారు. We'll be right back.